ఇదిగోండి మన కబాలి వచ్చేసిండు, అక్కడ ఇంటి దగ్గర దొరకలే కానీ ఇక్కడ దొరికిండు. సో మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, నెక్స్ట్ కరీనా కపూర్ అయితే అసలు నిజంగా కూర్చున్నట్టే ఉంది. సో ఈయన బాల్ ఠాకరే గారు. హాయ్, మొత్తానికైతే మనం సునీల్ వ్యాక్స్ మ్యూజియంకి వచ్చినాము. ఇది మాల్ అంట యాక్చువల్గా. సో ఇదన్నమాట, మనకు జీవీకే మాల్ అట్లా ఉంటాయి కదా అట్లనే, కాకపోతే అంత రిచ్గా లేదు. సో ఇది సునీల్ వ్యాక్స్ మ్యూజియము, లోపలికి వెళ్ళి చూద్దాము. ఫోటోగ్రఫీ అవన్నీ ఫ్రీ అని అన్నారు. ఇట్లా ఈయనే సునీల్ మేనేజింగ్ డైరెక్టర్ అంట. సో ఈయనే శిల్పి కూడా, స్కల్ప్టర్ కూడా ఈయన. ఈయన ఇవి ఇక్కడ ఉన్న మోడల్స్ లిస్టు మొత్తం ఎన్ని 92 ఉన్నాయి. సో ఛత్రపతి శివాజీ నుంచి, సో సర్దార్ వల్లభాయ్ పటేల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, బాలాజీ తాంబే, సై గంగనం స్టైలు, ఎంఎఫ్ హుసేన్, వీళ్ళందరి లిస్టులు ఇక్కడ ఉన్నాయి. సో న్యూ అట్రాక్షన్స్ అని చెప్పేసి ఇదైతే పెట్టారు, వీళ్ళు చేసినట్టున్నారు చోటా పోయి మీద. ఓ ఈయన అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వాటిని టచ్ చేయొద్దు, ఫోటోగ్రఫీ ఫ్రీ అని ఉంటాయి కదా ఏదో కొన్ని, ఇంకా అవన్నీ పెట్టారు అనమాట. సో టికెట్ 200 మార్నింగ్ 9 to 9:30 వరకు ఈవినింగ్. సో ఇది చలో లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్కటి ఏమున్నాయి అనేది. ఇది కౌంటర్ ఇక్కడ ఉంటే మనకు తెలిసిన చూడండి. సో ఇది వచ్చేసి 400, ఇది వచ్చేసి 500 కాంబోస్. సో మనం ఓన్లీ వ్యాక్స్ మ్యూజియమే తీసుకున్నాము, ఎందుకంటే స్క్వేరీ హౌస్, ప్లానిటేరియం ఇవన్నీ ఆల్రెడీ చూసినాము. సో ఇదన్నమాట, ఇద్దరికి 400. సో చలో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ రేట్ల పట్టిక కూడా ఉన్నది. సో సపరేట్ సపరేట్గా కావాలన్నా కానీ వెళ్ళొచ్చు ఇక్కడ, నేను చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, హాయ్. మొత్తానికైతే మనం వ్యాక్స్ మ్యూజియంలోకి వచ్చినాము టికెట్ తీసుకుని. సో ఫస్ట్ అయితే మనకు శివాజీ మహారాజ్ ఉన్నాడు ఇక్కడ చూడండి, అసలు రియల్గా ఉన్నట్టే ఉంది ఇది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఈయన జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారు, ఈయన అన్నా హజారే గారు, ఇట్లా అరే వీళ్ళైతే నిజంగా నిలబడినట్టే ఉన్నది చూడండి. అరే బాపురే, అసలు ఈయనైతే ఇక మనిషి లెక్కనే ఉన్నాడు, నిజంగా మనిషే ఇంకా. సో ఈయన బాల్ ఠాకరే గారు, వీళ్ళ పేర్లు గోపీనాథ్ ముండే అంట. సో ఈయన వాళ్ళకి సంబంధించిన పక్కనే పెట్టారు. భగత్ సింగ్ గారు, ఇదిగోండి మన దేవుడు వచ్చిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నిజంగా బిఆర్ అంబేద్కర్ గారిని చూసినట్టే ఉందండి. మన దేవునికి ఒక నమస్కారం చేసుకోండి అందరూ. పిఎం మోడీ. నెక్స్ట్ బాల్ ఠాకరే గారు అయితే నిజంగా కూర్చున్నట్టే ఉంది, యాజిటీస్కి ఇక్కడ కూర్చున్నట్టే ఉంది చూడండి. ఈయన రామ్దాస్ అత్త వాళ్ళే అంట, వీళ్ళు ఇక్కడ వాళ్ళని అనుకుంటా నాకు తెలిసి. ఓ మన ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వావ్ మన అటల్ బిహారీ వాజ్పేయి గారు, నెక్స్ట్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈయన కరుణాకరన్ గారు. కొన్ని ఫొటోస్ అయితే అసలు యాక్చువల్గా నిజంగా వాళ్ళు ఉన్నట్టే ఉన్నారండి అక్కడ నిలబడినట్టే. ఇది చిత్రం చూపెట్టినా అండి, ఇందులో బార్ కూడా ఉంది కావాలంటే చూసుకోండి. చీర్స్ గర్ల్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ఇది చూడండి మొత్తం యాంటిక్విటీ, మ్యాజిక్ మూమెంట్స్, ఇవన్నీ రిచ్ రిచ్గా ఉన్నాయి. ఇదిగోండి మన కబాలి వచ్చేసిండు, మంచిది అన్నట్టు కూర్చున్నాడు చూసుకోండి. వావ్, ఏ మన వాళ్ళు వచ్చేసారు మన రాణా. రాణా అయితే అచ్చా అట్లానే ఉన్నాడు చూడండి. సోను సూద్ మనల్నే చూస్తుండు. ఈయన అప్పుడు అభినందన్ అప్పుడు అక్కడ పోయిండు కదా, ఏమంటారు పాకిస్తాన్లో దిగి వచ్చిండు. సో ఆయన, ఈయన మన నితిన్ గడ్కరీ గారు. సో ఇండియన్ పొలిటీషియన్, ఇది చూసుకుంటే ఈయన క్రిస్టియన్ రొనాల్డో. సో ఫుట్బాల్ ప్లేయరు, మనం వాళ్ళని అక్కడ చూడకుండా ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడికి వస్తే. ఈయన ఎవరో తెలుస్తలేదు, ఈయన ఫోటో ఉంది కానీ ఇక్కడ ఉంది కదా, డియాగో అర్మాండో మరాడోనా అంటే ఏదో అండి, అదేదో పేరు అర్థం అవుతుంది. ఫుట్బాల్ ప్లేయర్ అంట మనోడు కూడా, ఇది కొంచెం
డేవిడ్ రాబర్ట్ అంట. సో మనాడు ఇంగ్లీష్ ఫార్మర్ ప్రొఫెషనల్ ఫుట్బాలర్ అంట. చూస్తే అట్లా లేడు కానీ ఈ షటిల్ ప్లేయరు లిండాన్ ఇది. వావ్. సో మనోడు ఈ ఠాకూర్ ఉంటాడు చూసిన అనూప్ సింగ్, చాలా మన తెలుగు సినిమాలలో కూడా ఉన్నాడు. ఏమంటారు అని అది మన విన్నర్ మూవీలో విలన్ ఉంటాడు కదా మనోడే అనమాట. పర్ఫెక్ట్ బాడీ ఉంటుంది మనోడిది. సో మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అయితే పెద్దగా ఏం కనపడతలేడు కానీ ఇక ధోని అయితే యాస్టీజ్ ఉన్నాడు కొంచెం అటు ఇటుగా. ఒక హాయ్ చెప్పిండు అంటే గతమే యాస్టీజ్ ఉంటాడు. నెక్స్ట్ మన కపిల్ దేవ్, ఈయన హర్భజన్ సింగ్ గారు మనంది ముంబై అంట. అప్పట్లో చిన్న వివాదంలో ఇరుక్కున్నాడు మన యాక్టర్ విజయ్. విజయ్ అయితే పెద్దగా ఏం కనపడతలేడు. ఓకే, ఈయన చూస్తే మీరు గుర్తుపట్టకపోవచ్చు. 90s కిడ్స్ అయితే గుర్తుపడతారు అంతకుముందు వాళ్ళు, ఎందుకంటే ఈయన ఇండియన్ జేమ్స్ బాండ్ ఫిలిమ్స్లలో చాలా అట్లల్లో తీసిండు. జేమ్స్ బాండ్ అంటారు ఈయనని. జేమ్స్ బాండ్ ఫిలిమ్స్కి చాలా ఫేమస్. యాంజలిన జోలీ. సో ఈ మా తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు మ్యాక్సిమము. మన అమరీష్ పురి గారు, వి మిస్ యూ సార్. సో మన లతా మంగేష్కర్ గారు, ఈ మరి రీసెంట్గా పెట్టారు ఏమది లిస్ట్లో కూడా అక్కడ. ఈయన హరిహరన్ మల్లికు ఎవే గువ్వా ఆ సాంగ్స్ పాడింది ఈయనే. సో మన మ్యూజిక్ దేవుడు చూడండి, నెట్ మీద కొన్నిటి మీద ఇట్లా పడినాయి మన ఏఆర్ రెహమాన్ గారు. సో నెక్స్ట్ వీళ్ళంతా సింగర్స్, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టినట్టున్నారు. ఇంకొకరు చూపిస్తా అండి, మీరైతే నిజంగా మనిషి అనుకుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే గారు, ఈయన పేరు మీదనే అవార్డ్స్ ఇస్తారు. సో నెక్స్ట్ ఈయన పెట్టారు కానీ ఈయన పేరు పెట్టలేదు. చూస్తే ఈయన ఎవరో తెలుస్తలేదు. చిట్టి దర్వపో లెక్కనే ఉన్నాడు. నెక్స్ట్ జాక్వలిస్ ఫెర్నాండిస్, ఫేస్ మాత్రం అసలు ఏం మనగడతలే. వచ్చిండు చూడండి మన సల్లు బాయ్ సల్మాన్ ఖాన్. నెక్స్ట్ కరీనా కపూర్ అయితే అసలు నిజంగా కూర్చున్నట్టే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఉందండి అస్సలు. సోనాక్షి సిన్హా చేసినట్టే ఉంది. వావ్. మన అమితాబ్ గారండి, అక్కడ ఇంటి దగ్గర దొరకలే కానీ ఇక్కడ దొరికిండు. చూడండి వీళ్ళు డాన్సర్ అనుకుంటా ఈమె, పేరు ఇవ్వలేదు. వావ్. చూడండి మన మైక్, మన మైక్ గారు వచ్చారు. మైక్ మైకేల్ జాక్సన్. నెక్స్ట్ విద్వాంసం సై వచ్చాడు. ఇది చాలా బాగున్నాయండి విగ్రహాలు మాత్రం. ఎవరు వీరు చూసినట్టుంది కానీ మన మన వెంకయ్య విక్టర్ వెంకీ కానీ అట్లా లేనేలేడు కదా. జయలలిత గారు సేమ్ ఉన్నారు, జయలలిత గారు కూడా. వావ్. రామచంద్ర, ఎంజీఆర్, ఏ మన ప్రభు ఇండియన్ మైకేల్ జాక్సన్. అది నెక్స్ట్ ఈయన పేర్లు తెలుస్తలేవు వీళ్ళు. అరు నిజంగా మనిషి లెక్కనే ఉన్నాడా ఈయన మాత్రం. వారే బాపురే. ఓహో ఈడ ఉంది కొసెఫ్ చిట్టిపల్లి అంట. ఈయన ఎవరో మరి. వీళ్ళంతా సినిమా వాళ్ళు బిజినెస్ పర్సన్సే ఉన్నారు. పిన్ ఎలిజబెత్. ఏ ఇదైతే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది మిస్టర్ బీన్. ఎట్లా చూస్తుంటాడు వీడు, అచ్చం కేసీఆర్ లెక్కనే ఉన్నాడు కదా. నేను ఫస్ట్ చూసి కేసీఆరే అనుకున్నా కానీ కేసీఆర్ కాదు, ఏ చార్లీ చాప్లిన్. వీడోడు నిజంగా కూర్చున్నట్టే ఉంది. అంకుష్ చౌదరి అంట. సో ఇండియన్ ఫిలిం యాక్టర్ అంట. ఆడ చూసినట్టు కనపడతలేదు. ఏమో అన్న ఒకడు చూసే ఉంటాం కానీ. అమృత ఖాన్ విక్ ఖాన్ అంట. ఈమె ఎవరు మరి ఈమె తెలుసు కదా మీకు, సైరాజ్ సినిమాలో ఉండే హీరోయిన్. యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. వెనకాల బొమ్మ కూడా వేసారు. ఈయన వీళ్ళ పేర్లు కొన్ని కొన్ని పెడతలేరు మనకేమో అర్థం వేసేస్తలేదు. ఈయన కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ ఉన్నాడు, గడ్డం గిడ్డము. అందులో హీరో సైరాట్ మూవీలో హీరోయిన్. ఓహో ఆయన డైరెక్టర్ అనుకుంటా మేబీ. చూడండి సేమ్ ఉన్నారు. చలో ఇటు నుంచి పోయిద్దాం. మళ్ళా యువతలకి ఇంకేదో ఉంది. వా వీళ్ళంతా మాంగ్స్ అనుకుంటా. రవిశంకర్,
ఈయన బాబాసాహెబ్ పురంధరి అంట, స్వామి వివేకానంద, ఈయన దలై లామా, నెక్స్ట్ వచ్చేసి సద్గురు శ్రీ వామనరావు పాయ్ అంట. సో సాయిబాబా అండి నిజంగా పడుకున్నట్టే ఉన్నాడు ఇక్కడ. మన తల్లి మదర్ తెరిసా గారు, బాబా రామ్దేవ్. అసలు ఇట్లా వీడియోలు చెప్పుకుంటా పోతే పేర్లు చెప్పడు తప్ప ఏం లేదండి. మహమ్మద్ రఫీ ఈయన, వావ్, వీళ్ళంతా మ్యూజిషియన్స్ అనుకుంటా. పండిట్ జస్రాజ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి. బా ఇక్కడ మొత్తం మంచోళ్ళు ఉన్నాయండి. ఇటు చూసుకుంటే ఈయన అబ్రహం లింకన్ గారు, ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్, చెప్పులు కుట్టే స్థాయి నుంచి అమెరికా ప్రెసిడెంట్కి ఎదిగిందండి, చాలా గ్రేట్. నెక్స్ట్ నెల్సన్ మండేలా గారు, ఈయన శంకర్ గారు అండి, కార్టూనిస్ట్. ఇది నాకు తెలిసి శక్తిమాను, వీళ్ళు చూడంగానే గుర్తుపడతారు వీజీగా. ఇక ఈమె జ్యోతి అమ్గే అండి, వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ రికార్డ్స్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉంటుంది. ఈ చిన్నపిల్లల కార్టూన్స్ అండి, చూడండి చిన్నపిల్లల కార్టూన్స్ ఇవన్నీ. ఇదిగో అండి ఈయనే ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్ హిట్లర్. ఈయన గురించి చాలామంది తప్పుగా అనుకుంటారు, కానీ కొన్ని ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయండి. కానీ అది ఎవ్వరు చెప్పరు, అది మనం మనమే చూసి నేర్చుకోవాలి. ఆయన గురించి తెలుసుకోండి, మీకే తెలుస్తుంది. ఈయన సర్ విన్స్టన్ చర్చిల్ అంట. సో మేబీ ఈయన కూడా బ్రిటిష్ అనే కానీ మరి ఈయనది ఏందో తెలియదు. సో మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తమ్ అంట, ఈయనది ఏందో తెలియదు. మరి దిగ్గో వచ్చేసిండు జెట్లీ అండి. జెట్లీ మూవీస్ మీకు తెలిసే ఉంటాయి, చిన్నపిల్లలకైతే ఈజీగా తెలుస్తాయి, పెద్దోళ్ళు కూడా చూస్తారులేండి. కానీ ఈ బ్రూస్ లీ గారు, ఇద్దరు కొట్టుకుంటున్నట్టే ఉంది కానీ వీళ్ళిద్దరు కొట్టుకోలేదు ఇప్పుడు. కాకపోతే జాకీ చాను, బ్రూస్ లీ ఇద్దరు కలిసి తీసారు సినిమాలు అట్లా అనమాట. ఈయన సద్దాం హుస్సేను, ఈయన తెలవనోళ్ళు అయితే మ్యాక్సిమం ఎవరు ఉండరు, చాలా మంచోడు అని అంటారు అనేది మనకు కూడా తెలియదు. సద్దాం హుస్సేను పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఈయన ఇదనమాట. ఇది చూసుకోండి ముస్తఫా బర్జనీ అంట, ఈయన కూడా ఏదో సోల్జర్ అనుకుంటా. నెక్స్ట్ ఎంఎఫ్ హుస్సేన్ గారు, ఈడ ఎవరో పెయింటింగ్ చేస్తున్నట్టే ఉంది కదా, ఎంఎఫ్ హుస్సేనే కదా ఈయన, శాస్టీస్ పెయింటింగ్ చేస్తున్నట్టే ఉన్నాడు ఈయన, చూడండి. రైట్, మొత్తానికైతే మన ముంబై లూనావాల టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. లూనావాల స్టేషన్కి వచ్చేసినాము, దీని నుంచి పొద్దుగాల సికింద్రాబాద్కి వెళ్తాము. ఇప్పుడు రైల్ ఉంది, చిక్కీలు కూడా కొన్నాం, ఇక్కడ ఫేమస్ అని. ఇక్కడతో లూనావాల టూర్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టూర్లో కలుద్దాం మనం. ఖచ్చితంగా మంచి మంచి ప్లేసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకురే. సబ్స్క్రైబ్ కొడతానే నెక్స్ట్ టూర్కి పోతా, లేకపోతే అసలే పోండి నేను. ఇక ఇష్టం మరి, బాయ్.